లో బ్రేకింగ్ న్యూస్. ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్తున్న నగర వాసులతో సికింద్రాబాద్ లో రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. గత 2 రోజులుగా రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఔతనపు రైళ్లు వేసిన రద్దీ తగ్గడం లేదు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు కావడంతో ఓటేయాలన్న సంకల్పంతో జన రైళ్లు బస్సుల్లో గమ్యస్థానం చేరేందుకు పోటీ పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము. సాధారణ రోజుల కంటే ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ఒక్కరోజు సమయం ఉండడంతో, రేపే ఎలక్షన్ కావడంతో ఇటు హైదరాబాద్ ప్రాంతంలో నివసించేటటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారందరూ కూడా తమ సొంత ఊర్లో బాట పట్టారనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు కూడా వాళ్ళు రైల్లో వెళ్ళడానికి, ఎక్కువగా ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం మనం క్రౌడ్ని చూస్తున్నాము. అటు వివిధ రాష్ట్రాల్లో నివసించే వాళ్ళతో పాటు అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేందుకు కానీ ప్రతి ఒక్కరూ కూడా అయితే మాత్రము రైలుకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైళ్లు రావాల్సిన టైంకి రాకపోవడంతో కొంతమేరకు అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళలకు ఉచితంగా బస్సులు పెట్టడంతో అటు బస్ స్టేషన్లు కూడా పూర్తిగా రద్దీగా మారిపోయాయి. మరోవైపు రైల్వే స్టేషన్స్ కూడా మనం చూస్తున్నాం కదా, ప్రయాణికులు అయితే మాత్రము ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళే వివిధ ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎక్కువగా రైలుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము, పూర్తి రద్దీగా కూడా కనిపిస్తుంది. ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి అని చెప్పేసి గత 2 రోజుల నుంచి చూస్తుంటే ఇదే క్రౌడ్ అనేది ఇంకా పెరిగిపోతుంది. రేపే ఎన్నికలు కావడంతో, సాటర్డే సండే వీకెండ్స్ కావడంతో అటు సాఫ్ట్వేర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తున్నాము, ఎవరితోనైనా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వాళ్ళు తమ రైళ్లు కొంతమేరకు లేటుగా రావడంతో వాళ్ళు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హాయ్ భయ్య, ఓటు వేయడానికి వెళ్తున్నారా? హిందీ ఓన్లీ. చూస్తున్నాం కదా వివిధ రాష్ట్రాలకి సంబంధించి యువర్ ఓట్ ఓటర్స్ కమింగ్ జస్ట్ బుక్ ఓటర్స్ కమింగ్ చూస్తున్నాం కదా, వాళ్ళు ఓటు వేయడానికి తమ రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఉంది. ఎందుకు అనంటే గత 2 రోజుల నుంచి వెళ్తున్నప్పటికీ కూడా కొంతమేరకు ఎక్కువ జనాభా ఒక్కసారిగా ప్రయాణించడంతో రైల్స్ కూడా రద్దీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల్ని సైతం వీళ్ళు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ట్రైన్స్ కోసం వెళ్తున్నట్టుగా చూస్తున్నాము. అటు వేరే రాష్ట్రాలకి సంబంధించే కాదు, మరోవైపు ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే వాళ్ళ శాతం కూడా ఎక్కువగా ఉంది. ఓటుని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో అయితే మాత్రము వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి సార్, ఈసారి ఓటు వేయడానికి వెళ్తున్నారా? ఓటు వెళ్ళారమ్మా మా వాళ్ళు. ఫుల్ క్రౌడ్ ఉంది, ఎక్కితే ఫుల్ అసలు బయటకు పోయేటట్లేదు, దిగేటట్లేదు. అలా సీట్లకు కూడా కన్ఫర్మ్ చేసుకున్న సీట్లకు కూడా రిజర్వేషన్ ఉన్నా కానీ కష్టంగానే ఉంది. అది పరిస్థితి. ఆన్లైన్ ఉంటే ఇంకా బాగుండు. సార్, మీరు ఎక్కడ అంటే ఎక్కడ నుంచి వచ్చారు? నేను ఉన్నది హైదరాబాద్, ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు గుంటూరు. మరి మీరు ఓటు వేస్తున్నారా ఈసారి? ఎవరు ఓటు వేస్తున్నారు? నేను ఇక్కడ వేస్తున్నామ్మా, మా ఓటు ఇక్కడనే ఉంది. ఇక మా వాళ్ళు చుట్టాలు వెళ్తుంటే అలా నొప్పించారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళ చుట్టాల కోసం కూడా ఇక్కడికి వచ్చి ప్రయాణికులు అయితే మాత్రం ట్రైన్స్ ఎక్కిస్తున్నటువంటి టైంలో ఇక్కడ పూర్తిగా రద్దీగా ఉంది. రావాల్సినటువంటి ట్రైన్లు కూడా సమయానికి రావడం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అయితే మాత్రము ప్రయాణికులు కొంతవరకు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా తమ సొంత రాష్ట్రాలకు వెళ్ళడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2 రోజులు సెలవు దినాలు కావడం, మరోవైపు ఎన్నికలకి సంబంధించి తమ ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే వెళ్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఎక్కడికి వెళ్తున్నారు భయ్య? ఎక్కడికి వెళ్తున్నారు? ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎలక్షన్స్? పర్లే, చూడాలి. ఇప్పుడు ఏ టైంకి ఉంది మీకు ట్రైన్? ఇప్పుడు 10కి ఉంది అమ్మ. ఆల్రెడీ మరి టికెట్స్ బుక్ చేశారా? చేశాను.
చూస్తున్నాం కదా, వీళ్ళైతే మాత్రము ఇప్పటికే టికెట్స్ నటు బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఖమ్మం కావచ్చు, విజయవాడ కావచ్చు, తిరుపతి కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఓటర్స్ వాళ్ళందరూ ఓటుని వినియోగించుకుంటున్నాం మేము ఈసారి అని అంటున్నారు. వచ్చేటువంటి ట్రైన్స్ కోసం కూడా బుకింగ్స్ కొంతమేరకు కష్టంగా ఉన్నప్పటికీ ముందుగానే బుకింగ్స్ చేసుకోవడంతో కొంతమేరకు ప్రయాణికులు ఇబ్బంది పడకపోయినా మరికొంతమంది ఈ వెళ్తున్నప్పుడు వాళ్ళ కొంతమేరకు ఇబ్బంది కలుగుతుందనే చెప్పుకోవాలి. ట్రైన్స్ లేట్ అవ్వడం కావచ్చు, మరోవైపు బుకింగ్స్ కాకపోవడం కూడా కొంతమేరకు ఇబ్బంది అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు భయ్యా? హలో, హాయ్ అండి. ఈసారి మీ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా? చూస్తున్నాము. అయితే ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవడానికి అయితే మాత్రము తమ సొంత ఊర్లకు వెళ్తున్నామని, చిన్నపిల్లల్ని సైతం కూడా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఆంధ్ర. ఏ ఊరు? వినకుండారా? ఎందుకు వెళ్తున్నారు ఈరోజు? మరి మీరు ఓటు హక్కును వినియోగించుకోవడానికి మీ కుటుంబ సభ్యులు వెళ్తున్నారు. మరి ట్రైన్ ఎన్నింటికి ఉందండి? 12 గంటలకు. మరి ముందుగానే వచ్చారు? ముందుగానే అంటే అక్కడ కొంచెం రద్దీగా ఉంది కదా, కనీసం బస్సుల్లో కూడా ఖాళీ ఉండలేదు, ట్రాఫిక్ ఎక్కువైపోయింది అలా. అందుకని ఏ విధంగా ఉన్నాయమ్మా నార్మల్ డేస్ కి ఇప్పటికే ఏమైనా పెరిగాయా? అది నాకు తెలియదు అండి, నాకు తెలియదు. ఎక్కడికి వెళ్తున్నారు? అయితే వాళ్ళు పిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా కూడా వెళ్తున్నారు గ్రామాలకి. అయితే కొంతమేరకు వాళ్ళకి అటు ట్రైన్స్ 12 గంటలకి ఒకటింటికున్నా కూడా పూర్తిగా రద్దీ ఉండడంతో ముందుగానే రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. మరోవైపు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే మాత్రం ఈసారి కొంతమేరకు అందరూ పూర్తిగా ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. మరోవైపు రైళ్లు కొంతమేరకు టైంకి రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. రైట్, థ్యాంక్ యూ సుజాత.